బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపు ఎల్లుండి జరిగే సమావేశాలకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఎల్లుండి జరిగే వివిధ సమావేశ ప్రాంతాలకు పేర్లను ఖరారు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మోడీ సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసిసి నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా పేరు పెట్టారు. మీటింగ్ ప్లేస్ కు కాకతీయ ప్రాంగణం, భోజనశాలకు భాగ్యారెడ్డి వర్మ ప్రాంగణంగా నిర్ణయించారు. మీడియా హాల్ కి షోయబుల్లా ఖాన్, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క సారాలమ్మ నిలయంగా నామకరణం చేశారు. ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందే మాతరం రామచంద్రరావు పేరు, కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాస్ గా పేరు పెట్టారు. బీజేపీ సంఘటన కార్యదర్శుల సమావేశ మందిరానికి కొమరం భీం, ఎగ్జిబిషన్ కి గోల్కొండ, తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు పెట్టారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 14 మందికి అవకాశం కల్పించారు. ఇక మరిన్ని అప్డేట్స్ హెచ్ఐసిసి హోటల్ నుంచి మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, రేపు ప్రధాని రావడంతో హెచ్ఐసిసి హోటల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు గేట్ వద్దే యొక్క పికెట్ కూడా ఏర్పాటు చేసి కేవలం పాసులు ఎవరికైతే ఉన్నాయో వారిని మాత్రమే లోపలికి అలో చేసిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. పోలీసులు హెచ్ఐసిసి గేట్ వద్ద నుంచి కూడా ఈ యొక్క భారీ బందోబస్తు కూడా కొనసాగుతుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము రేపు ప్రధాని 3 గంటలకు బెగంపేట ఎయిర్పోర్ట్కు వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా హెలికాప్టర్ ద్వారా కూడా హెచ్ఐసిసిలో ల్యాండ్ అవుతారు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే 4 అంచెల భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే హెచ్ఐసిసి హోటల్ని కూడా పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని లోపలికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా వారికి పాస్ ఉంటేనే వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా లోపలికి పంపించని మనము దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే లోపలికి వెళ్ళాలన్నా కంపల్సరిగా ఆ రీజన్ ఏముంది, ఆ రీజన్ తగ్గట్టు వారిని పంపించాలా వద్దా అనేది కూడా ఎప్పటికప్పుడు ఒక డీసీపీ ఇక్కడ ఉండి మాత్రం పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే దాదాపు ఒక 10,000 మంది పోలీసులతో యొక్క భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే నోవెటల్ హోటల్ సంబంధించి చూస్తే మాత్రం అనేక విధాలుగా ఈ యొక్క దీనికి సంబంధించి పోలీసులు కావాల్సిన భద్రతా ఏర్పాటు కూడా చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సెక్యూరిటీకి సంబంధించి ఫుల్ టైట్గా ఉంది. ఇక్కడ ప్రధాని దీనికి సంబంధించి విఐపీ, వివిఐపీ భద్రతకు సంబంధించి చూస్తే మాత్రము నగర విభాగాల్లో పోలీసులు నోవెటల్ హోటల్ చుట్టూ కూడా ఇప్పటికే 4 అంచెల ఆ యొక్క భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క నోవెటల్ చుట్టూ కూడా దీనికి సంబంధించి విఐపీ భద్రత ఏర్పాటు కూడా పూర్తిగా ఎస్పీజీ బృందంతో ఎప్పటికప్పుడు తెలంగాణ పోలీసులు కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నారు. ప్రధాని భద్రతతో పోలీసులు రివ్యూ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కమిటీలో దీనికి సంబంధించి ఎప్పటికీ ఈ యొక్క సీసీ కెమెరా ద్వారా చూస్తూ ఎప్పటికీ దీనికి సంబంధించి ఎలా సెక్యూరిటీ దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కింది సిబ్బంది కూడా ఈ యొక్క వివరాలు కూడా అందిస్తారు. ఇందులో చూస్తే మాత్రం హై సెక్యూరిటీ అంటే కంటికి కనిపించని యొక్క మెరుపు దాడి చేసే భద్రత కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రధానికి ఏదైనా అపాయం జరిగితే వెంటనే యాక్షన్ ఫోర్స్ ఉండే విధంగా కూడా కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. పికెటింగ్ అంటే వేరే షాట్ నుంచి దీన్ని చూస్తే మాత్రము ఇక్కడ షాప్ యొక్క గన్తో అంటే షాప్ షూటర్స్ దానికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క భద్రతా వలయంలో కూడా పాల్గొంటారు. మఫ్టీలో కూడా పోలీసులు చాలామంది కూడా దీనికి సంబంధించి 5,000 మంది పోలీసులు కూడా ఇందులో విధులు నిర్వహిస్తారు. ఇందులో చూస్తే మాత్రము ఇప్పుడు ఐబీ ఇంటెలిజెన్స్ వీరందరూ కూడా ఈ యొక్క ఎస్బీ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ యొక్క ఎప్పటికప్పుడు యొక్క హెచ్ఐసిసి హోటల్లో ఏం జరుగుతుంది, దానికి సంబంధించి ఎవరెవరు వస్తున్నారు అనేది పూర్తిగా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి భద్రతా వలయంలో ముఖ్యంగా ఈ యొక్క స్పెషల్ బ్రాంచ్ పోలీసులు యొక్క విధులు నిర్వహించున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము తెలంగాణలో ఇప్పటికే ఇటు ఈడీ నిరసనలు కావచ్చు, అంతేకాకుండా అగ్నిపాదకు సంబంధించిన నిరసనలు ఈ యొక్క నేపథ్యంలో పోలీసులు మరింత ఆ యొక్క టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. హోటల్ వద్ద గేట్ వద్దే ఇప్పటికీ దీనికి సంబంధించి ఎవరిని కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే దాదాపు దీనికి సంబంధించి ఈరోజు నేను అర్ధరాత్రి నుంచే కూడా ఈ యొక్క పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇంకా ఫోర్స్కు సంబంధించి చూస్తే మాత్రం ఇంకా రేపు మాత్రం ఇంకా చాలా ఫోర్స్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. నగరంలో మోడీకి సంబంధించి చూస్తే పెద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క బ్యానర్లకు సంబంధించి కూడా దీనికి పోలీసులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే
అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు అయితే మొత్తానికి హెచ్ఎస్సి హోటల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అలాగే పవన్ ఈ మధ్య కాలంలో జరిగిన ఈడీ నోటీసులు కావచ్చు అగ్నిపత్ కావచ్చు ఇలాంటి కొన్ని విషయాల వల్ల హైదరాబాద్ పోలీసులకి చాలా ఇది ఒక సవాల్ గా జరుగుతోందని అనుకోవచ్చా మోడీ వస్తున్నారు ఇది ఒక సవాల్ గా తీసుకొని పరివేక్షణ చేస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే అగ్నిపథ సంబంధించి నిరసన కావచ్చు ఈడికి సంబంధించిన నిరసన కావచ్చు నాకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు చాలా హై అలర్ట్ గా ఉన్నారు ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ లిమిట్స్ లో 144 సెక్షన్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు 5 మంది కంటే ఎక్కువ కూడా గుమ్మి కూర్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడైతే దీనికి సంబంధించి ఎక్కువ మంది గుమ్మి కూర్తారో వెంటనే వారిపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఇట దీనికి సంబంధించి ఒక నోవెటల్ హోటల్ 5 కిలోమీటర్ల మేరకు కూడా ప్రతి అణువును పోలీసులు అనుమానమున ఇప్పటికే గాలింపు చర్యలు కూడా చేశారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారిని వెంటనే అదుపులోకి కూడా తీసుకుంటున్నారు అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఇటు జిల్లాల నుంచి స్పెషల్ ఎస్పీలను కూడా ఇక్కడికి రంగంలోకి దించారు ఎందుకంటే మావోయిస్ట్ కదలికల నేపథ్యంలో దానిపైన కూడా పోలీసులు ముఖ్యంగా నిఘా కూడా పెట్టారు మావోయిస్ట్ కూడా దీనికి సంబంధించి కార్యకర్తల లోపలికి వస్తే మాత్రం వెంటనే కొంతమంది జిల్లాల నుంచి వచ్చిన ఎస్పీలు మావోయిస్టును వెంటనే గుర్తుపట్టేందుకు కూడా కొన్ని స్పాట్ సంబంధించిన యొక్క టీంలను కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి చూస్తే హెచ్ఎస్సి హోటల్లో సిబ్బందిని కూడా ఇప్పటికే పోలీసులు యొక్క విచారించారు ఎందుకంటే ఈ యొక్క హోటల్ సిబ్బందిలో పనిచేసే వారి కుటుంబ చరిత్రను కూడా పోలీసులు పూర్తిగా అధ్యయనం కూడా చేయడం కూడా జరిగింది గత వారం నుంచి కూడా హోటల్ సిబ్బందిని కూడా పూర్తిగా వారి యొక్క వ్యవహార శైలి కావచ్చు వారి యొక్క పనితీరు కావచ్చు పూర్తిగా వారిపైన కూడా నిఘా పెట్టారు అయితే ఈరోజు అంటే నిన్న నుంచి కూడా సిబ్బందిని కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే వారి సిబ్బందిని పూర్తిగా విచారించి హోటల్లోనే హోటల్ నుంచి బయటికి రానివ్వకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు ప్రధాని కూడా వీరే ముఖ్యంగా ఈ యొక్క సర్వ పవన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఏదైతే విధ్వంసకర సంఘటన జరిగిందో అక్కడ వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ చాలా కీలకంగా మారాయి మరి సైబర్ సెల్ పాత్ర ఎలా ఉండబోతోంది అయితే ఇందులో చూస్తే మాత్రము ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఎస్బి అసలు ఏం జరుగుతుంది నగరంలో ఎవరెవరు ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు దానిపైన పూర్తిగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ కూడా ఒక నివేదిక కూడా తయారు చేస్తుంది అయితే ఇలాంటి మెరుపు దాడులు జరగవచ్చా అనే దానిపైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు కొన్ని వాట్సాప్ గ్రూపులకు సంబంధించి కూడా పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు మొత్తానికి మాత్రము ఈ యొక్క ప్రధాని అడుగుపెట్టినప్పటి నుంచి కూడా తిరిగి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడా కూడా ఇంత చిన్న పొరపాటు జరగకుండా చాలా పకడ్బందీ వాతావరణంలో యొక్క భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే దీనికి సంబంధించి వెంటనే యాక్షన్ ఫోర్స్ కావచ్చు ఇటు ఎస్బి ఇంటెలిజెన్స్ అంతేకాకుండా గ్రేహౌండ్స్ ఆక్టోపస్ ఇలా టీమ్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి ఇటు భారీ బందోబస్తు నేపథ్యంలో విధులు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సీసీ కెమెరాల ద్వారా అంటే ప్రధాని యొక్క నోవెటల్ హోటల్ చేరుకున్న వెంటనే సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ యొక్క సీసీ కెమెరా ద్వారా కూడా అనుమానిత వ్యక్తులను కూడా గుర్తించేందుకు కూడా ఉన్నత స్థాయి అధికారి నేపథ్యంలోనే కూడా పూర్తిగా పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది ఈ యొక్క పర్యవేక్షణలో అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వెంటనే అరెస్ట్ చేయడానికి అక్కడనే స్పాట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు అంటే చూస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ మనకు కనిపిస్తున్న పరిస్థితి అలాగే పవన్ భారీ బందోబస్తు మధ్యనే కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అలాగే సభా ప్రాంగణానికి ఎవరెవరిని ఆహ్వానించారు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఎవరెవరిని ప్రముఖుల్ని ఆహ్వానించింది అయితే దీనికి సంబంధించి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం అవుతున్న నేపథ్యంలో ఇందులో ఇప్పటికే ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు కాబట్టి దీనికి సంబంధించి అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందికి ఇప్పటికే ఒక పర్మిషన్ ఇచ్చారు వారికి ఎలాంటి పాసులు జారీ చేశారని మాత్రము ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది దాదాపు ఎంతమంది అంటే 100 మందికి పైగా హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వీవీఐపీలు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో 100 మందికి పైగా కూడా ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారని చెప్పి కూడా మనకు సమాచారం తెలుస్తుంది ఇంకా దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కూడా ఉంది మొత్తానికి చూస్తే మాత్రము ఇక్కడ పోలీసులు ఎవరెవరు వస్తారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ముందే సేకరిస్తారు వారి యొక్క వెహికల్ నెంబర్ను కూడా ముందుగానే వీరికి సంబంధించి కూడా ఆ పోలీసులు నోట్ చేసుకుంటారు ఆ వెహికల్ రావడం వెంటనే వారిని లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే మొత్తానికి ఒక హెచ్ఎస్సి హోటల్లో మాత్రము పోలీసులు చాలా పకడ్బందీ వాతావరణం కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా చాలా ఖచ్చితంగా మనకు చూస్తేనే అర్థమవుతుంది అలాగే రోడ్ అంటే ట్రాఫిక్ పైన కూడా ఏమైనా ఆంక్షలు ఉన్నాయా దారి మళ్లింపు లాంటివి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా పవన్
अच्छे సైబరాబాద్ దీనికి సంబంధించి నోవెటల్ హోటల్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు యథావిధిగానే కొనసాగుతాయి ఎందుకంటే శనివారం ఆదివారం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని కార్యాలయాలు కూడా శని ఆదివారాలు బంద్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు కానీ పరేడ్ గ్రౌండ్ లో జరిగే దీనికి సంబంధించిన ఒక ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నుంచి బెగంపేట విమానాశ్రయానికి ఆ ఒక హెలికాప్టర్ ద్వారా వస్తారు అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు కాబట్టి ఒక పరేడ్ గ్రౌండ్ సంబంధించిన రోడ్డు మార్గం వెళ్తుంటేనే అక్కడ పూర్తిగా దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఇతర రూట్లకు కూడా మళ్లించేందుకు కూడా ఇప్పుడు పోలీసులు అన్ని రకాలుగా ఇప్పటికే ఈ యొక్క వ్యూహాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్టి నుంచి ఎటు వెళ్ళాలి ట్రాఫిక్ అనేది మాత్రము పూర్తిగా ఇటు హైదరాబాద్ ఈ యొక్క ట్రాఫిక్ సిపి రంగనాథ్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడి నుంచి ఎటు ఉంటాయి అనేది మాత్రము ఈ యొక్క మీడియాకు కూడా వివరిస్తారు మీడియాకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన దాని తర్వాత వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క నిబంధనలు పాటించాలి నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు అంతేకాకుండా ఇటు నో ఫ్లయింగ్ స్క్వాడ్గా దీనికి సంబంధించి చూస్తే మాత్రం డ్రోన్ కెమెరాలు కావచ్చు ఇతరకు సంబంధించిన ఇటు గాల్లో ఎగిరే వాటిని కూడా నాట్ అలౌడ్ అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు నేపథ్యంలో అన్ని విధాలుగా పోలీసులు కఠినమైన భద్రత ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఒక నోవెటల్ హోటల్ చుట్టూ ఒక నాలుగంచెల భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అలాగే పవన్ భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు వచ్చే సందర్భం ఉండబోతోంది మరి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కనిపిస్తుందా అయితే ఇక్కడికి మాత్రం నోవెటల్ హోటల్ సంబంధించి చూస్తే మాత్రం కార్యకర్తలు ఎవరికి కూడా నాట్ అలౌడ్ ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు ఈ యొక్క హెచ్ఎసి హోటల్కి మాత్రము కార్యకర్తలు ఎవరు కూడా రావద్దు ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి హై సెక్యూరిటీ జోన్గా ఉంది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ ఉంది కాబట్టి అక్కడికి రావాలి ఎందుకంటే దీనికి సంబంధించి కేవలం పాస్ ఎవరికైతే జారీ చేస్తారో వారిని మాత్రమే అలౌ చేస్తారు అంతేకాకుండా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు గుమ్మికూడి ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది బీజేపీ శ్రేణులు కూడా చెప్తున్నారు కార్యకర్తలకు సంబంధించి కానీ ఇక్కడ మాత్రం చూస్తే ఇక్కడ కార్యకర్తలు వచ్చే అవకాశం మాత్రం లేదు ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే హైటెక్ సిటీ నుంచి కూడా ఇక్కడ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర కూడా పోలీసులు ప్రతి ఒక్క చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి నాట్ అలౌడ్ అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పెరేడ్ గ్రౌండ్ మీటింగ్కి హాజరు కావాలనేది మాత్రం చాలా ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి గమనిస్తున్నాము రైట్ థ్యాంక్ యూ పవన్